సంవత్సరాల తెలంగాణలో ఏం మిగిలింది? ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయి ప్రజలారా. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నీ ఆస్తులు పెరిగినాయా తరిగినాయా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నీ భూములు పోయినాయా పెరిగినాయా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీ కొడుకు ఉద్యోగం వచ్చిందా రాలేదా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీకు ఇల్లు వచ్చిందా రాలేదా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీ సంపద పెరిగిందా తరిగిందా? అసలు ఎవరి జీవితాలు బాగుపడ్డాయి? కోటాను కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ఆస్తి పరులుగా తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎట్లా మారిపోతా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో 3.5 లక్షల ఎకరాల కుటుంబాల భూములను బాతాల పోషటి కబ్జా పెట్టిండు. ఆయన అనుయాయులు కబ్జా పెట్టారు. ఇవాళ అడిగేటోడు లేడు. ఇవాళ మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు టెంపరవరీ పర్మిషన్ అట ఇసుక దోకపోవడానికి, 10,000 క్యూబిక్ మీటర్ల ఇసుక దోకపోవడానికి టెంపరవరీ పర్మిషన్లు ఇచ్చారు. అక్కడ బాల్కసుమన్ భూ కబ్జాలు, మొత్తం భూ కబ్జాలతో తెలంగాణ రాష్ట్రం ఆగమవుతుంది. ఇది నాది కాదు, నాకు సంబంధం లేదు, నేను స్పందించాననుకుంటే నీ భవిష్యత్ తరాల సంవత్సరాల తెలంగాణలో ఏం మిగిలింది? ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయి ప్రజలారా. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నీ ఆస్తులు పెరిగినాయా తరిగినాయా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నీ భూములు పోయినాయా పెరిగినాయా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీ కొడుకు ఉద్యోగం వచ్చిందా రాలేదా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీకు ఇల్లు వచ్చిందా రాలేదా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీ సంపద పెరిగిందా తరిగిందా? అసలు ఎవరి జీవితాలు బాగుపడ్డాయి? కోటాను కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ఆస్తి పరులుగా తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎట్లా మారిపోతా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో 3.5 లక్షల ఎకరాల కుటుంబాల భూములను బాతాల పోషటి కబ్జా పెట్టిండు. ఆయన అనుయాయులు కబ్జా పెట్టారు. ఇవాళ అడిగేటోడు లేడు. ఇవాళ మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు టెంపరవరీ పర్మిషన్ అట ఇసుక దోకపోవడానికి, 10,000 క్యూబిక్ మీటర్ల ఇసుక దోకపోవడానికి టెంపరవరీ పర్మిషన్లు ఇచ్చారు. అక్కడ బాల్కసుమన్ భూ కబ్జాలు, మొత్తం భూ కబ్జాలతో తెలంగాణ రాష్ట్రం ఆగమవుతుంది. ఇది నాది కాదు, నాకు సంబంధం లేదు, నేను స్పందించాననుకుంటే నీ భవిష్యత్ తరాల